ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణం. కానీ 2 నెలల కిందటే సగం విజయం సాధించింది ఏపీలో కూటమి. 3 పార్టీల కూటమి కూర్పు జరిగిన రోజే అధికార పార్టీకి లోల్లోపల షివరింగ్ మొదలైంది. ఇప్పుడు అది కవరింగ్ చేసుకోవడానికి కూడా వీల్లేనంత ఘోరంగా ఫలితం రూపంలో బయటపడింది. జగన్ గుర్తు పెట్టుకో, అధపతనానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను. 2024 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ రాసుకున్న సింగిల్ పాయింట్ ఎజెండా ఇది. ఆ మేరకు పొలిటికల్ స్ట్రాటజీ రాసుకుని మరీ రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. వారాహి రథమెక్కి జనంలోకొచ్చినప్పుడే కూటమి నిర్మాణంపై సాలిడ్ హింట్ ఇచ్చేశారు పవన్. సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో పవన్ పొత్తు ఫార్ములా ఆచరణలోకొచ్చింది. రాజమండ్రి జైలు వెలుపల చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ పవన్ చెప్పిన పొత్తు మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసింది. ఈ రోజు భేటీ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అప్పటికే బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్న పవన్ ఒక చేత్తో మోదీ చెయ్యి పట్టుకుని మరొక చేత్తో చంద్రబాబు చెయ్యి పట్టుకుని పోరాటంలో దిగారు. గతంలో ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పి బయటకొచ్చిన చంద్రబాబును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దగ్గర చేయడానికి పవన్ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఒకానొక సందర్భంలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరడం అసాధ్యం అన్న మాట కూడా వినిపించింది. సీట్ల పంపకాలు కూడా ముగుస్తున్న వేళ చిట్ట చివరిగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో మాట్లాడి పొత్తును ఖరారు చేశారు జనసేన అధ్యక్షుడు. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయారో నా ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే 2 చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. కూటమి నిర్మాణమే కాదు, సీట్ల పంపకాల విషయంలో కూడా పవన్ ఆచితూచి వ్యవహరించడం, అవసరమైన చోట త్యాగాలకు సిద్ధపడడం, 21 సీట్లకే పరిమితం కావడంపై సొంత పార్టీ క్యాడర్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సంయమనం పాటించడం, ఇన్ని మలుపుల్లోనూ పవన్ కళ్యాణ్ సహనంగా ఓపిగ్గా ముందుకు కదలడం మనం చూసాం. 3 పార్టీల మధ్య ఓట్ షేర్ సవ్యంగా జరగడం కోసం పవన్ బాబు వేసిన ఎత్తుగడలన్నీ ఫలించబట్టే తుది ఫలితం కూటమికి ఇంత పాజిటివ్ గా వచ్చింది. అటు కమ్మ కాపు సామాజిక వర్గాల కలయిక, 3 పార్టీల అధినేత ఉమ్మడి సభలు, పవన్ కున్న పాపులారిటీ, ఇవన్నీ కలిసి వైసీపీని అధికార నుంచి దూరంగా జరిపేశాయి. టోటల్ గా ఏపీలో చంద్రబాబు కూటమి ఎక్స్పెరిమెంట్ మరోసారి సూపర్ సక్సెస్ అయింది.